కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, దేవుడు ఎన్ని చేసినా మనిషి దేన్ని బలంగా నమ్మితే అదే జరుగుతుంది. సాకే తంచుళ్ళు జీవితాంతం కలిసి ఉండడమంటే జరిగే పని కాదు. వాళ్ళ ఆలోచన వేరు, అభిరుచులు వేరు, అభిప్రాయాలు వేరు. నన్నే పిచ్చోని చేసి ఉడాయించినవులే, నువ్వు యాడున్నా ఇడిచిపెట్ట. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు వాసుకే. రేయ్ అన్నా, అందరి తనకి ఫోటోలు ఉన్నాయి కదా? ఉన్నాయన్నా, మొత్తం వెతుకురే. వాసుకి లేకుండా మనం హైదరాబాద్ నుంచి పోయేది లేదో. సరే అన్నా, పదనరా. యాడున్నావే? ఏమిటే ఆ నత్త నడక? రండి రండి రాఘవయ్య గారు. ఈ మధ్య రావడం మానేశారు. ఏమిటి, మీ అబ్బాయికి పెళ్లి చేసేసారా? చెప్పనేలేదు. అనుకోకుండా కుదిరింది పంతులు గారు, అందుకే చెప్పలేకపోయాం. సరే సరే, మీ కూతురు పెళ్లికైనా చెప్తారా లేదా? అర్చన చేయమంటారా అమ్మా? అవును చేయండి పూజారి గారు. కొబ్బరికాయ ఏమైనా తెచ్చారా అమ్మా? అయ్యో మర్చిపోయామండి. నేను వెళ్ళి తెస్తాను. మీరుండండి నాన్న, నేను తీసుకొస్తాను. నువ్వు వద్దులేమ్మా, మధుర తీసుకొస్తుంది. మధుర తీసురమ్మా. అలాగే అమ్మా. తమ్ముడు ఒక నిమిషం, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడ చూసావా? చూడలేదన్నా. చూడలేదంట్రా, పదరా. ఐదు కొబ్బరికాయలు ఇవ్వండి. అలాగేనమ్మా. చిల్లర లేదమ్మా. అయ్యో నా దగ్గర కూడా లేదండి. సరే అమ్మా, నేను తీసుకొచ్చిస్తాను. ఏంటి మధుర ఇంకా రాలేదు? వస్తుంది, ఉండండి. వస్తూ ఉత్త చెల్లుతూ ఊపుకుంటూ రాకూడదు, టెంకాయ పట్టుకురావాలి. మర్చిపోయానండి. ఇంకోసారి నేను ఏమంటే అనంటే బాగుండదు. అటు తిరుగు. ఏదిరా ఇది, టెంకాయ తేవడానికి వెళ్ళిందా, తిరుపతి వెళ్ళిందా? ఇంత ఆలస్యం చేస్తుంది ఏమిటి? నేను వెళ్ళి చూసొస్తాను. ఏం అవసరం లేదు, తనే వస్తుంది. ముందు నువ్వు దండం పెట్టుకో. దండం పెట్టుకో.
రే ఏంట్రా చూస్తున్నావు? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి ఒకేలా ఉన్నట్టుంటేను చూద్దాంరా. థ్యాంక్స్ అండి. మంచిదమ్మా. ఈడేం చేస్తున్నారా? వాసుకి లెక్క కనపడితేను పాగల్గాని వారా? వాసుకి ఏ దినమైన గుడిమెట్లెక్కినాదిరా? వాసుకి ఎంటర్ గాని ప్లేసులు రెండే రెండు. ఒకటి కలిసిమెలిసిన్న మనుషుల కాడ, రెండు గుడి కాడ. ప్రాణం పోయినా ఈ రెండు చోట్ల ఉండదు. చల్ నడో. ఏయ్, కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తున్నావా? ఆగు, చూసుకోలేదమ్మా, సారీ. ఇట్స్ ఓకే. జరా ఫోటో ఇస్తారా? నేత్ర ఫోటోలా ఉందే. నేత్రనా? నేత్రెవరు? అది వాసుకి కదా. నేత్రెవరు? వాసుకి అంటాడేంటి? ఈ పిల్లను నువ్వు చూసినావా? లేదు, చూడలేదు. మరి నేత్ర అన్నావు? నా ఫ్రెండ్ అనుకున్నాను. దీని పేరు వాసుకి. ఎడనైనా కనిపిస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా? ఈ అమ్మాయి ఎక్కడుంటుంది, ఏ ఊరు? భద్రాచలం పక్కనూరు. మరి ఇక్కడ వెతుకుతున్నారేంటి? నీకు డీటెయిల్స్ ఎందుకు? ఆ పిల్ల కనబడితే చెప్పు. ఎందుకు చెప్పాలి? మీరు ఆ అమ్మాయిని ఎందుకు వెతుకుతున్నారో నాకేం తెలుసు? ఆ పిల్లకి మీరేమైనా హాని చేస్తే? మేము దానికి హాని చేస్తామా? ఎవరు తెలుసా అది? వాసుకి, వడ్డీల వాసుకి. వడ్డీ ఇయ్యకపోతే నడ్డిరగొట్టే వాసుకి. అదేం చేసిందో ఎరకనా నీకు? నా తానా 25 లక్షలు అప్పు తీసుకుంది. అంతేకాదు, ఒక మనిషిని మర్డర్ చేసి పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతుంది. అది ఫోటోలో హీరోయిన్ లెక్కుందేమో, కానీ నా పాలిట విలనది. అర్థమైందా? కనిపిస్తే జరా ఇన్ఫామ్ చెయ్యి. మీ నెంబర్ రాసుకో. నా పేరు యాదు, యాద్ పెట్టుకో. Thank you.
ఇంతసేపు ఏం చేస్తున్నావే? చిల్లర లేదు బామ్మ, అందుకే వెయిట్ చేశాను. ఇవ్వమ్మా. అమ్మా పూజారి గారు. అమ్మా హరి గణనా గణపతి గుంహవామహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతమిశ్చేత సాధనం. అంటే ఈ అమ్మాయి పేరు వాసుకి అన్నమాట. మరి పేరు మార్చుకుని ఇంటికి ఎందుకు వచ్చింది? తనకి నేత్ర తనలా ఉంటుందని ఎలా తెలుసు? అసలు ఎవరు పంపించుంటారు తనని? ఆపదామ భక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే యస్య భవనామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళం శ్రియో సంస్కృతి సాంతరుతో జయమంగళం. వాసుకి వడ్డీల వాసుకి ఒక మనిషిని మర్డర్ చేసి పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతుంది. అంటే తల దాచుకోవడానికి వచ్చిందా, లేక నేత్రస్థానంలో ఉంటే శిక్ష తప్పించుకోవచ్చని వచ్చిందా? జాగ్రత్తమ్మ మధుర. ఇదేంటి ఇందక్కటి నుంచి నన్నే చూస్తున్నాయి, ఏం జరుగుంటుందప్పా? రాఘవయ్య గారు పెళ్ళైతే హడావుడిగా చేశారు, మరి ఇంట్లో వ్రతం జరిపించారా? లేదు పంతులు గారు. అదేమిటమ్మా, పెళ్ళి అయిన మరుసటి రోజే వ్రతం జరిపించడం ఆనవాయితీ కదా. అలాగేనండి. శుభం. ఏమండి? ఏమైందిరా? తిరిగే ముసలే. అబ్బా అమ్మమ్మ, అమ్మమ్మ దేవుడు ప్రసాదమేగా, తీసుకోరా. వద్దని చెప్పానా? వెళ్ళ అబ్బా, వీడికన్నీ వాళ్ళ తాత బుద్ధిలే. ఆ యాదుని చూస్తే రౌడీలా ఉన్నాడు, కానీ వాడు చెప్పింది వింటే నిజమే అనిపిస్తుంది. లాభం లేదు, ఎప్పటికైనా ఈ పిల్ల వల్ల ఈ ఇంటికి ప్రమాదమే. కానీ తను వచ్చినప్పటి నుంచి అందరితో కలిసిపోయింది, ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. పైగా అమ్మ సంతోషంగా ఉంది, ఎలా తనని పంపించడం? చచ్చా, ఇప్పుడు పంపించడం కరెక్ట్ కాదు. అలా అని వదిలేస్తే ఆ అమ్మాయి తరఫు నుండి
ఈ కుటుంబానికి ఏదైనా హాని జరగొచ్చు. ఇప్పుడెలా డైరెక్ట్ గా అడిగైనా ఎస్ అడిగేస్తాను, అప్పుడే క్లారిటీ వస్తుంది. చెప్పరే సత్తి, ఎలా ఉన్నావు అక్క? నేను బాగున్నానరా, నువ్వెలా ఉన్నావు? నువ్వు వెళ్ళిపోయాక యాదవ్ మనుషులతో వచ్చి మా ఇంటి మీద పడ్డాడక్క. నువ్వెక్కడున్నావో చెప్పమని అమ్మని నన్ను కొట్టాడు. ఎలాగోలాగో వాళ్ళ నుంచి తప్పించుకొని మా మామ వాళ్ళు ఊరొచ్చాం. ఒరే జాగ్రత్తరా, ఆ యాదగడు చూస్తే చంపేస్తాడు. వాడికి మేము ఎక్కడున్నామో తెలియదులే అక్క. నువ్వేం కంగారు పడుకు, నువ్వెక్కడున్నావు అక్క? నేను ప్రస్తుతానికి ఒక ఇంట్లో ఉన్నానరా. నీకు విషయం తెలుసారా సతీ, అచ్చు నాలాగే ఉండే అమ్మాయి ఇంకొకరున్నారా, తన పేరు నేత్ర. పాపంరా, తను చచ్చిపోయింది. ఇప్పుడు నేను ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నానరా. ఏం అర్థం కావట్లేదు అక్క. నాకే సరిగా అర్థం కావడం లేదు, ఇంక నీకేం చెప్పనరా. సరే ఆ విషయం వదిలే, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండరా. టైం చూసుకుని నేను వచ్చి నిన్ను అమ్మని అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాను. జాగ్రత్త అక్క, ఆ యాదవ్ గాడు హైదరాబాద్లోనే తిరుగుతున్నాడక్క. వాడికి నేను దొరకలే, కానీ దొరికినా నేను వాసుకిని కాదు నేత్ర అని నమ్మించడానికి నా దగ్గర చాలా ఆధారాలున్నాయి. నువ్వేం కంగారు పడకరా సత్తి. సరే అక్క, ఉంటాను. రే, నీకేమైనా డబ్బులు కావాలంటే అడుగు, పంపిస్తాను. ఇప్పుడేం అవసరం లేదులే అక్క, కావాలంటే అడుగు తీసుకుంటాను. ఉంటాను. అలాగే. పాపం సత్తిగాడికి ఎంత కష్టం వచ్చిందో. ఏంటిది, నేను మాట్లాడిందంతా వినేసి ఉంటుందా? విన్నా మనకేమవుతుందిలే. ఏంటి అలా చూస్తున్నావు? ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నా? నేనెవరితో మాట్లాడితే నీకేంటి అవసరం? నా అవసరం అటుంచి నువ్వు ఏ అవసరంతో ఈ ఇంటికి వచ్చావో చెప్పు. నా అవసరం తెలుసుకోవడం పక్కన పెట్టి ఈ ఇంటికే నా అవసరం ఉందని నువ్వు గుర్తించు. మాటలతో మాయ చేస్తే మోసపోతాననుకున్నావా? వాసుకి నా పేరు నీకెలా తెలుసు? నాకంతా తెలుసు. నీ ఊరు భద్రాచలం పక్కనే ఉందని తెలుసు. నువ్వు వడ్డీలిచ్చే వాసుకువి అని తెలుసు. వడ్డీ ఇవ్వకపోతే పీక్కు తింటావని, అలాగే ఒకణ్ణి దారుణంగా హత్య చేసి పోలీసులకి దొరకకుండా తప్పించుకుని ఇక్కడికొచ్చావని తెలుసు. ఇన్ని తెలిసిన నాకు నేత్ర నీలా ఉంటుంది అన్న విషయం నీకెలా తెలిసిందో మాత్రం తెలియడం లేదు. అసలు ఎవరున్నారు నీ వెంట?
ఎవరు పంపించారు నిన్నిక్కడికి? ఏ ఉద్దేశంతో నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావు? ఇక్కడికొచ్చినప్పటి నుంచి ఇంట్లో అందరితో ప్రేమగా ఉంటున్నావు. నాకు, నాన్నకి, అన్నయ్యకి నువ్వు నేత్రవి కాదని తెలిసినా నువ్వు లెక్క చేయట్లేదు. ఎందుకు చేస్తున్నావు ఇదంతా? నేనెందుకు రావాలి? మనం బియ్యంకులం కాబట్టి. ఇంకోసారి ఆ మాట అనుకు జానకి. నీతో వియ్యం అందుకోవడం అంటే నాకు చావుతో సమానం.